కొండా సురేఖపై 100 కోట్ల దావా వేసిన నాగార్జున తాజాగా దీనిపై మాట్లాడారు. వివాదం తర్వాత కొండా సురేఖ సమంతకు క్షమాపణలు చెప్పారని, తనకు కానీ తన కుటుంబ సభ్యులకు కానీ క్షమాపణలు చెప్పలేదన్నారు. అందుకే సురేఖపై క్రిమినల్ అండ్ పరువు నష్టం దావా వేసినట్లు ఆయన ఓ నేషనల్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. అంతేకాదు, ఒకవేళ సురేఖ తనకు క్షమాపణ చెప్పినా కేసు వెనక్కి తీసుకోబోమంటూ గట్టిగా చెప్పారు కింగ్ నాగ్. మాజీ మంత్రి కేటీఆర్ ను టార్గెట్ చేస్తూ నాగార్జున ఫ్యామిలీని ఉద్దేశించి మంత్రి కొండా సురేఖ చేసిన తీవ్ర వ్యాఖ్యలు దుమారం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా దీనిపై చర్చ జరిగింది. యావత్ టాలీవుడ్ ఇండస్ట్రీ ఏకమై మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించింది. తమ స్వార్థ రాజకీయాల కోసం ఓ కుటుంబాలపై నిందలు వేయడం కరెక్ట్ కాదంటున్నారు. ఇక తన ఫ్యామిలీపై మంత్రి కొండా సురేఖ చేసిన ఆరోపణలపై అక్కినేని అమల తీవ్రంగా స్పందించిన సంగతి తెలిసిందే. మంత్రి వ్యాఖ్యలు విని షాక్ కు గురయ్యానని అన్నారు. రాజకీయ వివాదాల్లో తమను లాగొద్దని విజ్ఞప్తి చేశారు. తన భర్త గురించి నిరాధార ఆరోపణలు చేయడం సిగ్గుచేటన్నారు. రాజకీయ నాయకులే నేరస్తుల్లా ప్రవర్తిస్తే ఈ దేశం ఏమైపోతుందని అమల వాపోయారు. మరోవైపు సమంత విడాకులు తీసుకోవడంలో తన ప్రమేయం ఉందంటూ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను నాగార్జున చాలా సీరియస్ గా తీసుకున్నారు. దీనిపై ఆయన కోర్టును ఆశ్రయించారు. నాంపల్లి కోర్టులో పరువు నష్టం దావా వేశారు. మంత్రి తన కుటుంబ సభ్యుల పరువుకు భంగం కలిగించారని, ఆమెపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని దావాలో పేర్కొన్నారు నాగార్జున.